ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వారు తమ చేతి వేలితో ముక్కును టచ్ చేస్తే దానికి ప్రత్యేక అర్థాలు ఉంటాయని సైకాలజీ చెబుతోంది ఉదాహరణకు కొంతమంది ఆలోచిస్తున్నప్పుడు లేదా ఏదైనా గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ముక్కును తాకడం లేదా రుద్దడం చేస్తారు అంటే వాళ్లు క్లారిటీతో లేనప్పుడు ఇలా చేస్తారు కొన్ని సందర్భాల్లో అసౌకర్యంగా ఉన్న ఇబ్బందిగా అనిపించినా ముక్కును తాకుతారు అలా తాకినప్పుడు వారికి కొంత రిలీఫ్ అనిపిస్తుంది ఎవరైనా మోసం చేస్తున్నప్పుడు లేదా అబద్ధం చెబుతున్నప్పుడు వారు తమకు తెలియకుండానే ముక్కును వేలితో తాకుతారు అబద్ధం చెప్పినప్పుడు స్ట్రెస్ వస్తుంది ముక్కును తాకినప్పుడు రిలీఫ్ వస్తుందని సైకాలజీ చెబుతోంది ఇవేవీ కాకపోయినా కొంతమంది అలవాటుగా తరచూ ముక్కును టచ్ చేస్తూ ఉంటారు ఇలా ముక్కును వేలితో తాకడం వెనక संदर्भाने बट्टी वेरवेरू अर्धालुंटाई